అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టోరియల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎంత చెప్పినా లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే కనుక టీచర్ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యేటువంటి అవకాశం పూర్తిగానే ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతల ప్రక్రియ టెట్ నోటిఫికేషన్ వెలువడి ఏడాది పూర్తి నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల యొక్క ఎదురుచూపులు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభంగా ఉంది రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని గతేడాదే ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా గతేడాది మార్చి ఇరవై నాలుగవ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ జారీ చేసి జూన్ పన్నెండున పరీక్ష అయితే నిర్వహించి ఫలితాలను అయితే వెల్లడించింది అప్పటి నుంచి టెట్ ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు టీచర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ కొత్త టీచర్లను భర్తీ చేయకుండా విద్యా లేకుండానే అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగిస్తున్నారు సర్కారు బడుల్లో వసతులు విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని అధికారులు అయితే పేర్కొంటున్నారు అయితే విద్యార్థులకు తగిన ఉపాధ్యాయులు లేకపోతే బోధన పైన ప్రభావం పడుతుంది అయితే ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే ఖాళీలపైన స్పష్టత వస్తుందని ఆ తర్వాత నేను టీచర్ పోస్టుల భర్తీ చేయాలని ఇక్కడ విద్యాశాఖ ఇది భావిస్తుంది అయితే టెట్ ఫలితాల తర్వాత సుమారు పదివేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశించినటువంటి అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త టీచర్లు లేనట్లే ఇక్కడ రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి జూన్ పాఠశాల జూన్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి అయితే జూన్ నాటికి కొత్త టీచర్ల భర్తీ జరిగేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ముగిసి పోస్టులపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఆ తర్వాతనే నోటిఫికేషన్ వెలువడనుంది టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల సమయం అయితే పడుతుంది అంటే మరొక మూడు నెలల మరొక మూడు నెలల్లో ఉపాధ్యాయుల సంబంధించిన నియామకం చేపట్టిన వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు బోధించేటువంటి అవకాశాలు అయితే ఉండదు ఇక్కడ విద్యా సంవత్సరం మధ్యలో టీచర్ల నియామకం పూర్తయితే ఆ తర్వాత ఏడాదిలో కొత్త టీచర్లు బోధన చేపట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆర్టికల్ అయితే చూడవచ్చు ఖచ్చితంగా బదిలీలతో లింకు పెట్టకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో చాలా నిరుత్సాహంలో ఉన్నారు అసలు ఏది ప్రిపేర్ కావాలో అర్థం కావంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఈ సమయంలో మేము ఈ నోటిఫికేషన్ ఇస్తాం లేదంటే ఉన్నటువంటి నోటిఫికేషన్లకు చదువుకోని క్లియర్ కట్గా ఏదైనా ఒక ప్రకటన విడుదల చేస్తే ఖచ్చితంగా ఆ రకంగా అభ్యర్థులు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు సడన్గా గా గ్రూప్ వర్క్ టర్న్ కావాలంటే అంత సులభమైనటువంటి అంశం ఏం కాదు ఖచ్చితంగా ఆ సిలబస్ ఈ సిలబస్ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక స్పష్టత అనేది ఇస్తే అభ్యర్థులకు కూడా క్లియర్గా ఉంటుంది ఏది ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశం పైన కూడా ఇక అదేవిధంగా ఇక్కడ ఈ బదిలీలకు ప్రమోషన్లకు లింక్ పెట్టకుండా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది దాని తర్వాత సిట్ అదుపులో మరొక ఏడుగురు టీఎస్పిఎస్సి ఉద్యోగులను విచారిస్తున్నటువంటి అధికారులు మొత్తం పది మంది ఉద్యోగులను ఉద్యోగులకు గ్రూప్ వన్లో వందకు పైగా మార్కులు ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ వీరిలో నూట ఇరవై ఏడు రమేష్కు నూట ఇరవై రెండు మార్కులు టీఎస్పిఎస్సి ఉద్యోగులు వీళ్ళంతా కూడా పేపర్ లీక్ పైన నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై ఆదేశం టీఎస్పీఎస్సీ డీజీపీకి వీళ్ళు సీఎస్ఐతే సిఎస్కు అయితే రాయడం జరిగింది టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది గ్రూప్ వన్లో వందకు పైగా మార్కులు సాధించినటువంటి టీఎస్పిఎస్సి ఉద్యోగులను అయితే ప్రశ్నిస్తుంది మొత్తం ఇరవై ఆరు మంది ఎంప్లాయీస్ గ్రూప్ వన్ పరీక్ష రాయగా మొత్తం ఇరవై ఆరు మంది అయితే ఎంప్లాయీస్ అయితే రాశారు వారిలో పది మందికి వందకు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది వీరిలో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేయగా గురువారం మరొక ఏడుగురిని అదుపులోకి తీసుకుంది బుధవారం ఐదు ఐదుగురు ఇక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీం అవుట్సోర్సింగ్ ఉద్యోగి రమేష్ మాజీ ఉద్యోగి సురేష్ను గురువారం నాంపల్లి హైకోర్టులోనైతే హాజరుపరచడం జరిగింది టాప్ పది మంది దొంగలంతా కూడా టీఎస్పీఎస్సీలోనే ఉన్నారు జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలని ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఓయూ స్టూడెంట్లతో మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన నోరు తెరిస్తే దొంగలు బయటకు వస్తారని వెళ్ళడి రెండు వేల పదహారు గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగాయని కామెంట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ గ్రూప్ వన్ ఫిలింస్ లో టాప్ మార్కులు తెచ్చుకున్నటువంటి పది మంది టిఎస్పీఎస్ లో పది మంది దొంగలు అయితే టిఎస్పీఎస్ ఉన్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు దొంగలంతా కమిషన్ ఆఫీస్ లోనే ఉన్నారని మండిపడ్డారు ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ మార్చింది అధికారులేనని ఆరోపించారు గురువారం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ని ప్రవీణ్ కుమార్ కలిశారు హనీ ట్రాప్ హ్యాకింగ్ అంటూ ఈ అంశాన్ని పక్కదో పట్టించేటువంటి కుట్ర చేశారని ఫైర్ అయ్యారు ఇక్కడ సీఎం ఆఫీస్లో ఏం కుట్రలు జరుగుతున్నాయో నిరుద్యోగులకు తెలియడం లేదని లీక్ల పట్ల వారు ఆందోళన ఆందోళనలో ఉన్నారని తను చెప్పేటువంటి వరకు కమిషన్లో పనిచేస్తున్నటువంటి పరీక్ష రాసినటువంటి నిందితులను సిట్ అరెస్ట్ చేయలేదనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఇది మాత్రం వాస్తవమైనటువంటి అంశమే ఇక్కడ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి పేపర్లు లీక్ అయిందనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చింది ఆర్ ప్రవీణ్ కుమార్ గారే ఇక్కడ ఈయన వల్లనే వీరిపైన కూడా దర్యాప్తు అనేది మొదలైంది ఖచ్చితంగా వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ రెండు వేల పదహారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో కూడా అవినీతి జరిగిందని అందులో జాగృతి నాయకులు పాస్ అయ్యారని పేర్కొన్నారు దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు గంటా చక్రపాణి హయాంలో రాజశేఖర్ రెడ్డి పేపర్ లీకేజ్ లో జైలుకు వెళ్ళొచ్చారని గుర్తు చేశారు టిఎస్పీఎసీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆయనకు తెలియకుండా ప్రశ్న పత్రాలను బయటికి ఎలా పోయాయని ప్రశ్నించారు తాను గురుకులగా గురుకుల సెక్రటరీగా ఉన్నటువంటిప్పుడు ఎక్కడ లీకులు కాదన్నాను జనార్దన్ రెడ్డిని కాపాడుతున్నారని ఆయన నోరు ధరిస్తే దొంగలు బయటకు వస్తారని అన్నారు జనార్దన్ రెడ్డి బోర్డు సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రవీణ్ కుమార్ అయితే ప్రశ్నించడం జరిగింది ఇక్కడ ఆ ఎస్ఐలకు ప్రమోషన్ ఇవ్వండి రెండు వేల తొమ్మిది బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐలకు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ను ప్రవీణ్ కుమార్ అయితే కోరడం జరిగింది దాని తర్వాత ఇక్కడ పరీక్షలకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకుంటే మేలో పరీక్షలు టీఎస్పిఎస్సి కసరత్తు వారం రోజుల్లో తేదీల వెళ్ళడి కంప్యూటర్ హ్యాకింగ్ ప్రశ్న పత్రాల లీకేజీ కేసుతో రద్దయినటువంటి నాలుగు వాయిదా వేసినటువంటి రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్పిఎస్సి భావిస్తున్నది మే నెలలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నది దీనికి సంబంధించిన ఏర్పాట్లపైన కసరత్తు చేస్తున్నది వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది గురువారం టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ భేటీ జరిగింది ఇప్పటికే జూన్ పదకొండున గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది మిగిలిన పరీక్షల తేదీలు ప్రకటన నిర్వహించ సిబిటి విధానం తదితర అంశాల గురించి అయితే చర్చించింది సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చైర్మన్ చైర్మన్ చేయాలని చైర్మన్ అధికారులకైతే సూచించగా ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుస్తుంది అదే అప్డేట్ కనుక చూసుకుంటే దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఉంది రెండు నెలల దాకా పరీక్షలు లేవు సిట్ రిపోర్ట్ తర్వాతనే టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పైన స్పష్టత え、hey, からぁ。Hein? మనకు వాటన్నింటినీ రద్దు చేస్తే ఇక్కడ అన్ని పోయినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్థిక శాఖ ద్వారా అరవై ఐదు వేల ఉద్యోగాల అనుమతులు ఇచ్చింది ఇందులో టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఉద్యోగాల భర్తీకైతే అనుమతులు వచ్చాయి వీటిలో ఇరవై ఆరు నోటిఫికేషన్లు జారీ చేశారు ఇందులో టీఎస్పీఎస్ఈ ఇప్పటికే గ్రూప్ వన్ ఫిలిమ్స్ డిఏఓ ఏఈ తర్వాత ఏడబల్యూ సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షలు నిర్వహించింది లీకేజ్ వ్యవహారంతో వీటిని నాలుగు ఎగ్జామ్స్ వీటికి సంబంధించినటువంటి దానిలో నాలుగు ఎగ్జామ్స్ రద్దు చేశారు ఇక్కడ ఇంకో మూడు పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు వీటిని కూడా రద్దు చేస్తే టీఎస్పీఎస్సి మొదలుపెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా దాదాపుగా పోయినట్లే ఇక జరగాల్సినటువంటి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి దీంతో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా అన్నింటికి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది మరో వైపు సిట్ ఎంక్వైరీ పూర్తయి రిపోర్టు వచ్చాకే పరీక్షలపైన నిర్వహణ పరీక్షల నిర్వహణపై దృష్టి సారించన్నారు ఎందుకు కనీసం ఇంకా ఒక నెల టైం పడుతుందని ఆఫీసర్లు అయితే అంటున్నారు ఇక్కడ ఆ తర్వాత జాతీయ స్థాయి పరీక్షలు మిగతావన్నీ చూసుకొని రాష్ట్రంలో నిర్వహించాల్సినటువంటి పరీక్ష పరీక్షల తేదీలపైన ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రెండు నెలల దాకా పరీక్షలు అయితే ఉండేటువంటి అవకాశం అయితే లేదు టీఎస్పీఎస్సి నిర్వహించాల్సినటువంటి పరీక్షలన్నీ రీషెడ్యూల్ అయితే కానున్నాయి అంటే గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అవి కూడా మరి రీషెడ్యూల్ అవుతావా అనేటువంటి అంశాలను అయితే చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ సిట్ రిపోర్ట్ తర్వాతనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది రద్దు చేసి వాయిదా చేసిన రీషెడ్యూల్ చేసేటువంటి పరీక్షలు నిర్వహించే తేదీని సిట్ రిపోర్ట్ ద్వారా టీఎస్పీఎస్సి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల రెండు నెలల ముందు ప్రశ్న పత్రాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది దీంతో రద్దయిన రీషెడ్యూల్ చేయాల్సినటువంటి ఎగ్జామ్స్ అన్నింటి కూడా ప్రశ్న పత్రాలను సిద్ధం చేయడం సమయం పట్టనుంది ఇప్పటికే గ్రూప్ టూ ఫోర్ పరీక్ష తేదీలను అయితే కమిషన్ ప్రకటించింది వీటిని రీషెడ్యూల్ అయితే చేయనున్నారు అంటే ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ కూడా రీషెడ్యూల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి జూలై ఒకటిన గ్రూప్ ఫోర్ ఆగస్టు చివరిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తేదీలు మారేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ లోను ఎప్పుడు పెట్టాలనేటువంటి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ కూడా విషయంలో గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ విషయంలో కూడా ఎప్పుడు పెట్టాలనేటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది ఈ నాలుగు నెలల్లో కంప్లీట్ కంప్లీట్గా ఎలక్షన్ మూడ్లోకి అయితే వెళ్తుంది ఆ టైంలో పరీక్షలు జరుగుతాయా లేదా అనేటువంటి కొత్త గవర్న లేదా కొత్త గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చే వరకు అయితే ఆగాల్సి ఉంటుందా అనేటువంటి దానిపైన కూడా అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొంది అర్హులకు అందలం రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తుల కీలక పదవులు పార్టీలో పని కులం సాహిత్యంతో పైరవీలు ఉద్యోగ విరమణ తర్వాత ఉపాధి స్కీమ్ల పేపర్ లీకేజీలో వారి పేపర్ లీకేజీలో వారి నైతిక ఎంత అనేటువంటి అప్డేట్ అనేది మనకు దిశా న్యూస్ పేపర్లో రావడం జరిగింది అజమాయిసీ కర్వై ఇష్టారాజ్యం గ్రూప్ వన్లో లో ఇద్దరు కమిషన్ ఉద్యోగులకు నూట పైగా మార్కులు అయినా గుర్తించినటువంటి అధికారులు రహస్య కార్యకలా కార్యకలాపాలన్నీ కూడా కార్యదర్శి ఆధీనంలోనే ఉంటాయి కానీ ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అందరికీ అందరు ఇక్కడ టీఎస్పిఎస్లో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి అనేది ఇష్టారాజ్యంగా ఉంది ఎవరి పని వాళ్ళు ఎవరి పని కాకుండా పక్కోళ్ళ పని కూడా చేసుకోవాల్సినటువంటి అవకాశం చేయాల్సినటువంటి అవకాశము ఇక్కడ రెండు కూడా ఉన్నాయండి ప్రిలిమరీ టీఎస్పిఎస్సి ప్రిలిమినరీలో టీఎస్పిఎస్సి సిబ్బంది ప్రతిప ఇక్కడ మనకు నారాయణ శ్రీ చైతన్య వాటిలలో వస్తుండే ఒకటి రెండు మూడు అన్ని ర్యాంకులు మాయే అన్నట్టు ఇక్కడ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్లకు సంబంధించినటువంటి అన్ని టాప్ స్కోరు మాయే అన్నట్టు ఇక్కడ ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ అంటే టీఎస్పిఎస్సి సిబ్బంది ప్రతిభ అయితే ఉన్నది ఓ ఉద్యోగికి ఉద్యోగి భర్తకు నూట ఇరవై ఏడు మరొకరికి నూట ఇరవై రెండు మార్కులు అయితే వచ్చినాయి పొద్దుల్లో కష్టపడి కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు కూడా తొంభై వందల దగ్గర ఆగిపోయినారు ఈ మహానుభావులకు నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు మార్కులు అట ఎనిమిది మంది మెయిన్స్కు ముప్పై శాతం సక్సెస్ రేటు వంద మార్కులు దాటిన వారు ముగ్గురైతే ఉన్నారు ఈ రకంగా ఉన్నది పరిస్థితి అయితే దాని తర్వాత అర్థమెటిక్కి సంబంధించి ఎస్పీఎస్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకంగా మనకు దీని మనకు దూరానికి సంబంధించినటువంటి వృత్తానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్